credit to take up this challenge. And meem chaala santosham because of the outcome annadu Dr. Varalakshmi garu tan experience chesindi. So good morning andi. ఇలాంటి ఒక అపురూపమైన కేసు అందరికీ ఇలాంటి కేసు దొరకదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా తక్కువ మనము చూస్తాము. బికాస్ కొన్ని బేబీస్కి డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి, అంటే పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇంత అర్లీ ఏజ్లో ఇంత పెద్ద స్వెల్లింగ్ లాగా, ఒక పెద్ద గడ్డలాగా మనకి కడుపులో కనిపించి అది యూట్రస్కి మళ్ళీ వెజైనాకి సంబంధించింది అనేది చాలా అపూర్వమైనది. ఫస్ట్ అది డయాగ్నోసిస్ చేయడమే చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే అంత హ్యూజ్ కలెక్షన్, అంటే ఆల్మోస్ట్ ఒక 300 ml to 400 ml ఆఫ్ బ్లడ్ అనేది ఆ సిస్ట్లో అక్యుములేట్ అయింది. ఎంతవరకు స్వెల్లింగ్ వచ్చింది అంటే గర్భసంచితో పాటు వెజైనా అంటే బర్త్ కెనాల్ కూడా కంప్లీట్గా అది ఎన్లార్జ్ అయ్యి అది కంప్లీట్గా కిడ్నీస్ మీద ప్రెషర్ పెట్టి ఇంకొన్ని రోజులకి బేబీకి బ్రీదింగ్ ఇష్యూస్ వచ్చి ఫీడింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉండేది. సో అంత సివియరిటీతో వచ్చిన బేబీని సర్ తీసుకొని అది ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో సర్జరీ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేసి ఆన్ టేబుల్ డిసిషన్ తీసుకొని ఆ వెజైనా అనేది కింద ఓపెన్ అయ్యేటట్టు చేయడానికి తీసుకున్న డిసిషన్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ ఆ మూమెంట్లో సర్ అడిగినప్పుడు సర్జరీ నేను సార్ ఇద్దరు కలిసి చేశాము అండ్ అవుట్కమ్ ఇస్ రియలీ గుడ్. అండ్ కంప్లీట్గా బేబీకి ఇప్పుడు ఆ ఏమి స్వెల్లింగ్ అనేది వెజైనాలో ఉన్నిందో మొత్తం రిగ్రెస్ అయింది. అండ్ బేబీ ఇస్ నౌ కంఫర్టబుల్ బికాస్ ఆ సెక్రేషన్స్ ఏమున్నాయో అవన్నీ ఇప్పుడు కిందకి ఓపెన్ చేసిన ద్వారం నుంచి బయటకు వస్తాయి. అండ్ డెఫినెట్లీ బేబీకి ముందు కడుపు నొప్పి కానీ ఉబ్బరం కానీ ఇవన్నీ ఏమి ఉండవు, బట్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అనేది ఉండాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు సర్ అండ్ హిస్ అండ్ అవర్ ఎంటైర్ టీమ్. హలో అండి, నేను డాక్టర్ జనార్దన్ రెడ్డి, పీడియాట్రిక్ కన్సల్టెంట్. సో ఆ బేబీని మేము ఫస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రిసీవ్ చేసుకున్నప్పుడు బాగా వాళ్ళు ఫీవర్ తోటి ఒక 1 వీక్ నుంచి పట్ట రోజు పెరుగుతుందని, ఒక రోజు నుంచి యూరిన్ సరిగా వెళ్ళట్లేదని ప్రజెంట్ అయ్యారు. వచ్చినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీతో పాటు బాగా అబ్డామినల్ డిస్టెన్షన్, వామిటింగ్ అవుతుంది, పీడించిన వెంటనే వామిటింగ్ అవుతుంది, బేబీ డల్ యాక్టివిటీ తోటి వచ్చారు. సో మేము ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అసెస్ చేసినప్పుడు పొట్ట బాగా పెద్దదిగా అనిపించడం, యూరిన్ తక్కువ లేదని, కెత్తర్ పాస్ చేయదని కూడా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఓన్లీ ఒకరందరం మాత్రమే ఉంది. రెండోది అంటే అది యూరిన్ నుంచి వెళ్ళేదా లేకపోతే జర్నీ యోని అంటాం కదా, యోని రంధ్రం అక్కడ క్లారిటీ లేదు. సో అప్పుడు కెత్తర్ పాస్ చేసినప్పుడు యూరిన్ వచ్చింది. సో అది యూరిన్ రంధ్రం అనుకున్నాం. తర్వాత మన పీడియాట్రిక్ సర్జన్ సార్ ఇన్ఫామ్ చేస్తే, సో మనకి ఏంటంటే నెక్స్ట్ సిటీ స్కాన్ చేసినాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకి అది ఒక రంధ్రం మాత్రమే ఉంది, అది కూడా యూరిన్ వచ్చే రంధ్రం, రెండోది యోని లేదని కంక్లూడ్ అయ్యాము. కాకపోతే లక్లీ వాళ్ళు డ్యూరింగ్ సర్జరీ 5 అవర్స్ సర్జరీ జరిగిన మధుమోహన్ సార్ అండ్ ఎనస్థీషియన్ డాక్టర్ సంధ్య వాళ్ళు బాగా కేర్ తీసుకోవడం వల్ల పోస్ట్ ఆప్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సో ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వెంటిలేటర్ అవసరం లేకుండా, సో ఇమీడియట్గా బేబీ ఎనస్థీషియా నుంచి రికవర్ అవ్డము, బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ బాగానే మెయింటైన్ అవ్వడం, యూరిన్ బీపీ అన్ని మెయింటైన్ అవ్వడం వల్ల, సో మేము మాకు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో బేబీని మేనేజ్ చేయడం డిఫికల్ట్ అనిపించలేదు. రెండోది ఏంటంటే అంత సిస్ట్ ఉండడం వల్ల యూరిన్ అనేది యూరిన్ వచ్చి యూరిన్ రక్త మూత్ర నాళాల మీద ప్రెజర్ పడడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత అసిస్ట్ అయితే ఏదైతే మాట్లాడుతున్నామో అసిస్ట్ కలెక్షన్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉండడం వల్ల అక్కడ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి మేము అడిక్యువేట్ సెన్సిటివ్ యాంటీబయాటిక్ వాడి సో ఆ ఇన్ఫెక్షన్ పార్ట్ ట్రీట్ చేస్తాం. పోస్ట్ ఆప్ రికవరీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బేబీ కంఫర్టబుల్గా సెకండ్ డే నుంచి ఫీడ్ టాలరేట్ చేసుకొని బేబీ యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది. సో బేబీ రికవర్డ్ వెరీ వెల్ ఎస్పెషల్లీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్.
సో అంటే క్రెడిట్ గోస్ టు డాక్టర్ మధుమోహన్ సార్ అండ్ ఎస్ షెట్టి ఫర్ 5 అవర్స్ సర్జరీ కూడా అంత ఈజీగా మేనేజ్ చేసిన. థ్యాంక్ యూ. సహజంగా ఏంటంటే దీంతో ఈ జనరల్ అడ్రస్ అనేది ఇస్ వెరీ 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 రేర్ ఇది అన్నట్టు. ఇప్పుడు మేడం ఎక్స్పీరియన్స్లో షీజ్ నాట్ సీరియట్ అన్నట్టు. నా ఎక్స్పీరియన్స్ మేము ఓన్లీ పీడియాట్రిక్ సర్జన్స్ కాబట్టి ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో దిస్ ఇస్ అవర్ సెకండ్ కేస్ వేర్ వేర్ డూయింగ్ ఇట్ అన్నట్టు. దీని రేరిటీ ఏంటంటే దీంట్లో 2-3 రకాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి యూరోజెనిటల్స్ అయినా సరే, ఇనిషియల్గా దానికి డాక్టర్ జనార్దన్ గారు చెప్పినట్టు ఫస్ట్ వీ హ్యాడ్ టు డూ సిస్టోస్కోపీ అని, అంటే ఒక ఒంటెల రంధ్రంలో మేము ఒక స్కోప్ పాస్ చేసి ఈ వెజెనాకు ఈ ఒంటెల రంధ్రానికి ఏదన్నా కనెక్షన్ ఉందా లేదా ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకున్నాం అన్నట్టు ఫస్ట్. సో ఎప్పుడైతే మనకు కన్ఫర్మ్ అయిందో ఈ ఒంటెల రంధ్రము మళ్ళీ పిల్లలు ఉంటే రంధ్రం రెండు ఒకటే కాదు సపరేట్గా ఉన్నాయని, అప్పుడు వీ టుక్ ఎ డిసిషన్ దట్ ఈ బేబీకి ప్రైమరీ వెజెనల్ పుల్ త్రూ చేస్తే ఆ బేబీకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఏంటంటే టిష్యూ ఎంత చిన్నగా ఉన్నా డెలిగేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఆ మేజర్ డిసిషన్ తీసుకొని మనం ఇది చేయడం జరిగింది అన్నట్టు. అండ్ ద అవుట్కమ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఫర్ కమింగ్ హియర్ ఆన్ టైమ్ అండ్ ఐ థ్యాంక్ యూ డాక్టర్ మధు, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సంధ్య, డాక్టర్ జనార్దన్ అండ్ డాక్టర్ హర్షిత. ఫస్ట్ we should not forget the parents, that we should thank them, we should thank you all, we should thank the parents because they have kept trust on Medicover and the Medicover team, and we also thank the admin team for the supporting us in achieving this great success. I thank you all again. She is the mother and this is the baby which may not have this in the baby. మేము ఎప్పుడైతే ఆపరేషన్ చేయాలనుకున్నాం కదా అప్పుడు మీకు ఏమైనా టీచర్ అనుకుంటున్నాను మనపై ఏం జరుగుతుండే సర్జరీ అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఒక నలుగురు చూడగలుగుతావాలి పక్కన చెప్పగలుగుతాను. ఇంకా వస్తుంది కదా బాగా వస్తుంది తెలుగు అటు మాట్లాడతారు కదా మనం సర్జరీ అయిన తర్వాత ఇప్పుడేమనిపిస్తుంది ధైర్యం ఉందా ఇప్పుడు సర్జరీకి ముందు గేదెలో మీరు ఏం చూసారు ఏం ఇబ్బంది చూసారు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదనిపిస్తుంది పడే బాధని కండిని చెప్పాను ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ఈ హాస్పిటల్ పోయినావు ఎక్కడ నుంచి ఏమన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ అంటే వాళ్ళకి తెలియదండి ఫస్ట్ ఇంత ఇంత ఇబ్బంది ఉంది అక్కడ యోని అనేది ఫామ్ అవ్వలేదు ఇదంతా వాళ్ళకి తెలియదు ఫస్ట్. వాళ్ళు పుట్టకపోవడం ఆయాసం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అనే ఒక వామిటింగ్ అవుతుందని తీసుకొచ్చారు. ఇది ఎన్ని రోజుల కోసం రావాల్సి ఉంటుంది రెగ్యులర్ హాస్పిటల్ ఇనిషియల్గా ఫ్రీక్వెంట్ విజిట్ సార్, ఇనిషియల్గా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి రావాల్సి వస్తుంది. ఒకసారి కొన్ని ఎక్సర్సైజెస్ మదర్ నేర్పుతాం, ఆ ఎక్సర్సైజెస్ మదర్ బాగా నేర్చుకునేందంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినా సరిపోతుంది. యూజువల్లీ ప్రైమరీ విజనల్ పుల్ త్రూ చేయడానికి రీజన్ ఏంటంటేనే సార్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు దాన్ని తగ్గిద్దామని. అండ్ స్కార్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ఇప్పుడు యూజువల్లీ ఏంటంటే ఇంత చిన్న బేబీకి అంత మేజర్ సర్జరీ తను తట్టుకోదేమో అనే ఒక భయంతో ఎప్పుడో కాలంలో యూజువలీ ఏదైతే కడుపులో విజైనా అంత పెద్దగా డైలేట్ అయింది కదా దాన్ని మేము బయటకు తీసి పెట్టేస్తాం అన్నట్టు. పాప పెద్దగా అయిన తర్వాత అంటే తనకు ఒక
సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఒంటెల రంధ్రం ఏదైతే కింద ఉంటుందో అక్కడ గ్యాప్ ఇస్ ఓన్లీ 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది. అంటే ఒంటెలు కూసే రంధ్రము, పిల్లలు కుట్టే రంధ్రము డిస్టెన్స్ కానివ్వండి, ఆ హోల్ వెస్టిబ్యూల్ ఇస్ ఓన్లీ 1 ఇంచ్ అంటే 2 to 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వెజైనల్ వేసో అక్కడ తీసుకొచ్చి కూర్చిపెట్టడం అనేది ఇట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు. ఆ ఒక 2 to 2.5 సెంటీమీటర్స్లో మనం కరెక్ట్గా దాని పొజిషన్ ఎక్కడ ఉంటుంది అక్కడ కూర్చిపెట్టడం అనేది, ఆ ప్రిసిషన్కి అందరు భయపడతారు అన్నట్టు. ఆ ప్రిసిషన్ మనం చేయగలిగాం సహజంగా, అది భయపడి ఏం చేస్తారంటే విజయనగరంలో బయటకు తీసిపెట్టేస్తారండి, కడుపు ద్వారా ఇక్కడి నుంచి ఇలాగే ఉండిపోదని. అయిన తర్వాత మళ్ళొక బేబీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనకు కంఫర్టబుల్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడే ఈ సర్జరీ చేస్తారన్నమాట. అప్పటికైనా కానీ ఈ ప్రిసిషన్ అనేది అంత కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఇది చేయడం అనేది ఇది మన సక్సెస్ఫుల్నెస్ అండి. ఆ ఒక్క 2.5 సెంటీమీటర్స్లో కరెక్ట్గా ప్రిసిషన్గా మార్క్ చేసి లోపల నుంచి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పుష్ చేసుకొని కింద మేనేజ్ చేసుకొని కింద ఒకరు పైన ఒకరు దాన్ని కరెక్ట్గా ఆ సెంటర్ పాయింట్కి వచ్చి ప్రిసిషన్ అయిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి దాన్ని మూవ్ చేసుకోవడం, అండ్ చాలా డెలికేట్గా ఉంటుంది టిష్యూ అని దాన్ని మనము పుట్లతో దాన్ని సెట్ చేయడము రీకన్స్ట్రక్ట్ చేయడమే దట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. అప్రాక్సిమేట్గా మనకు 5 అవర్స్ పట్టిందండి. అండ్ దిస్ ఇస్ అవర్ ఎంటైర్ టీమ్, అనస్థిస్టులు ముగ్గురు ఉన్నారండి, అండ్ సర్జన్స్ మేము ఇద్దరు ఉన్నాము, మేడం ఈజ్ ఆల్సో గైనకాలజిస్ట్ అన్నట్టు, అండ్ దే ఆర్ ఆల్ గుడ్ స్టాఫ్. బేసికల్ ఇది అనాటమికల్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటాం అన్నట్టు. అంటే ఎప్పుడైతే బేబీ నార్మల్గా సహజంగా డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటాం, బేబీ యూజువలీ బై 20th week ఆఫ్ ఇంట్రా యూట్రైన్ లైఫ్ అంటే బిడ్డ తను తల్లి కడుపులో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అండి. బై 20వ వారానికంతా అంటే 4 నెలల లోపల కంప్లీట్గా బేబీ డెవలప్మెంట్ కావాలండి. ఒక్కోసారి ఈ రీకెనలైజేషన్ అంటాం అన్నట్టు, అంటే ఒక ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అది రెండు మళ్ళీ కలవాలా, రెండు ఓపెన్ అవ్వాలా, ఒక్కొక్కసారి అది జరిగినప్పుడు లేకుంటే అబ్నార్మల్ కమ్యూనికేషన్, ఒక్కోసారి ఒంటెలందరినీ కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవి అనాటమికల్ అనామలీస్ అంటాం అన్నట్టు, దానికి దీన్ని కంజనెటల్ అనామలీ అంటాం. అండ్ దీంట్లో ఏంటంటే ఒక 4 టైప్స్ ఉంటాయి, ఒకటి యూరోజెనిటల్ సైనస్ అని, ఒకటి వెజనల్ సెప్టమ్ అని, ఇంకోటి జస్ట్ వెజనల్ హైమనల్ ఓపెన్ కాకపోవడం. దోస్ ఆర్ ద ఈజియెస్ట్ సర్జరీస్ టు డూ అండి. ఇట్ కమ్స్ టు ఈ వెజనల్ అడ్రస్ అనేది దీంట్లో కాంప్లికేటెడ్ లెవెల్లో గ్రేడ్ 5 లెవెల్కి వెళ్తుంది అన్నట్టు. సో దానికే దీన్ని మనము ప్రైమరీ గుర్తు చేయడం అనేది దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అన్నట్టు. సో ఆ వెజనల్ హైమనల్ ఉన్నా కానీ యూజువలీ బేబీస్కి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 14 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చినప్పుడు, బేబీ పెద్దగినప్పుడు, ఆడపిల్లలు పెద్దగినప్పుడు అప్పుడు చేస్తారన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మెన్స్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో లోపల వచ్చే బ్లడ్ అనేది లోపల నుంచి బయటకు రావాలి. అది జరిగినప్పుడు గైనకాలజిస్ట్ అప్పుడు ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు. ఇక్కడ బేబీ పుట్టుకతోనే ఈ విజయన అంత పెద్దగా రావడము, కడుపంతా ఆకుగా చేయడము, ఊపిరికి ఇబ్బంది పడటము, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, రెండు కిడ్నీ ఇబ్బంది పడడంతో వీ హ్యాడ్ ఈ బేబీని మనం ఇంత చిన్న ఏజ్లోనే సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ వీ టుక్ ఇట్ ఇష్యూ దట్ దీంతో పాటు ప్రైమరీ విజయనల్ కూతురు కానీ చేస్తే ఈ బేబీకి ఇంకా బాగా పోతుంది అని బేబీ అడ్వాంటేజ్ తీసుకుని యూర్ ఏబుల్ టు పుల్ ఇట్. ఇదిగో